హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బలంగా పునరాగమనం చేస్తాడని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ చెప్పుకొచ్చాడు. సఫారీ పర్యటనలో భాగంగా కేప్ టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా క్రికెటర్లు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రస్తుతం స్టీవ్ స్మిత్ చేసిన తప్పు నుండి పాఠాలు నేర్చుకుంటున్నాడని, అతను వచ్చే ఏడాది బలంగా పునరాగమనం చేస్తాడని గ్రేమ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. స్టీవ్ స్మిత్ ఇంకా యువకుడని, మనమందరం తప్పులు చేస్తుంటామని, నా అంచనా ప్రకారం స్టీవ్ స్మిత్ బలంగా పునరాగమనం చేస్తాడని, బాల్ ట్యాంపరింగ్ తర్వాత అతనిలో మానసిక దృఢత్వం కూడా పెరిగి ఉంటుందని అన్నాడు స్మిత్. ప్రస్తుతం అతను తాను చేసిన తప్పును సమీక్షించుకుంటున్నాడని, మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాగైనా గెలవాలన్నది ఆస్ట్రేలియా జట్టులో జీర్ణించుకుపోయిందని, అదే బాల్ ట్యాంపరింగ్ తప్పునకు ఉసిగొల్పుంటుందని, కేప్ టౌన్ లో స్టీవ్ స్మిత్ ఈ ప్రణాళికను అమలు చేయడం పిచ్చితనమని గ్రేమ్ స్మిత్ ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్లు బాల్ ట్యాంపరింగ్ నేరానికి ప్రణాళిక రచించగా క్యామరన్ బ్యాంక్రాఫ్ట్ దానిని మైదానంలో అమలు చేశాడు. ఈ దృశ్యం కెమెరా కంటికి చిక్కడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్మిత్ వార్నర్లపై ఏడాది పాటు, బ్యాంక్రాఫ్ట్ పై 9 నెలల పాటు నిషేధాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన సంగతి తెలిసిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.